అది చాలా మంచిదే పెట్టారన్న. ఎందుకంటే వాళ్ళ సొసైటీలో మనం మామూలుగా మన అక్క చెల్లెల్ని గురించి తీసుకున్నా, మనం ఎక్కడ ఉంటాం, వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఏదో పొజిషన్లో వాళ్ళు ఉన్నప్పుడు ఫోన్ ఒకసారి ఆ రోజు ఆ అమ్మాయి జరిగింది, ఫోన్ వాళ్ళు చెల్లి చేసింది, అదే పోలీసులు చేసి ఇలా ఎంక్వైరీ అయ్యేవాళ్ళు ఇలా వచ్చేవాళ్ళు అని చెప్పారు. కానీ ఆ టైంకి వాళ్ళకి ఆ టాట్ రావచ్చు రాకపోవచ్చు, లేదా వాళ్ళ దగ్గర మొబైల్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ ఇది ఉండటం వల్ల చాలా సేఫ్, చాలా బాగుంది. ఇది పిల్లలకి ఆరోగ్యరీత్యా కూడా చాలా మంచిదన్న. ఎందుకంటే వాళ్ళ ఉన్న మధ్యతరగతి కుటుంబంలో ఒకరోజు అందరు పనులకి వెళ్ళే వాళ్ళమే, కానీ ఇళ్ళలో ఉండేవాళ్ళు ఎవరు లేరు. ఆ పనులకి వెళ్ళుండే ఒక్కోసారి సరైన ఫుడ్ పెట్టలేక పిల్లలు ఇబ్బంది పడలేకుండా. ఇవాళ గవర్నమెంట్ మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పెట్టిన పథకం చాలా బాగుంది. మెనీ కూడా చాలా మార్చారు, చాలా బాగుంది. స్కూల్లో పిల్లలు కూడా చెప్తున్నారు మారుతున్నారు, బాగుంటుంది నాన్న అంటున్నారు. అసలు అమ్మఒడి అందరూ అనుకున్నారు రెండు విధాలుగా వేస్తారు, మూడు విధాలుగా వేస్తారు, ఎలాగా ఏంటి అందరికి వద్దా ఇంతకు వద్దా రాదేమో అనుకున్నారు. కానీ ప్రతి కుటుంబానికి ఇచ్చారు అమ్మఒడి, ముందే వేశారు. చాలా అసలు చాలా హ్యాపీగా ఉన్నారు సార్, మేమైతే ఫుల్ హ్యాపీ. దేవుడి వల్ల చాలా బాగుంది. మేము చెక్ చేసాం ఆల్రెడీ, మా పిల్లల్ని పంపిస్తున్నాం కదా, టూ ఆర్ త్రీ టైమ్స్ మామూలుగా వెళ్ళి వాళ్ళు ఊహించిన టైం అప్పుడు వెళ్ళి చూసాము, బాగానే ఉంది పర్ల. అంటే ముందు టీచర్స్లలో కొంత పర్ఫెక్ట్గా ఇంగ్లీష్ మీడియం చెప్పాలనే ఒపీనియన్ వాళ్ళకి కలగాలి ముందు. దానికి ట్రైనింగ్ ఇస్తా అంటారు కదా, చూద్దాం ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఎట్లా అయిందనేది, చూసిన తర్వాత దాని గురించి చెప్పగలుగుతాం. ప్రజెంట్ ఇంకా ట్రైనింగ్ ఇవ్వలేదు కదా టీచర్స్కి. భోజనం మారడం వల్ల ప్రజెంట్ పిల్లలకు కూడా ఇంటికాడ కాడికి అక్కడ తినడానికి హోప్స్ చూపిస్తున్నారు వాళ్ళు. ప్రజెంట్ అయితే అక్కడే ఎక్కువ తినడానికి హోప్స్ చూపిస్తున్నారు. ఇంట్రెస్ట్ కూడా అక్కడ బాగుంది, డైలీ గుడ్ వేస్తున్నారు అని చెప్పి ఇంట్లో చెప్తున్నారు. పోలీసులు తొందరగా రియాక్ట్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉందని మా ఒపీనియన్. దీనివల్ల ఇంతకుముందు మీద కొంచెం బెటర్ అవ్వచ్చు, ఎందుకంటే త్వరగా రియాక్ట్ అయ్యేలాంటి ఒక ఐదు ఆరు కేసులు పది కేసులు కనుక రిజల్ట్ వచ్చేది అనుకో, మగవారిలో కొంచెం భయం అనేది కలిగి బాగుంటుందని. మగవాళ్ళు దొరుకుతారు ఎందుకులే ఇలా చేయటం అని కొంచెం మారటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అని నేను నమ్ముతున్నా. ఒక్క మన స్టేట్లోనే కాదు అన్ని స్టేట్లలో ఇది తీసుకొస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఇండియా మొత్తం ఒక అలా వచ్చిందనుకో, దానివల్ల ఒకేసారి ఇండియా మొత్తం ఎట్లా అవుతుంది అని చెప్పి త్వరగా మారడానికి ఎక్కువ అవకాశం ఉంటుందని నా గట్టి నమ్మకం. ప్రతి ఒక్కళ్ళు అదే ఆలోచన వస్తుంది, ఒకళ్ళమ్మట ఒకేసారి అందరికి రాదనుకో, ఒకళ్ళమ్మట ఒకళ్ళే ఒకళ్ళమ్మట ఒకళ్ళకి ఆలోచన అనేది మారుతూ ఉంటుంది, కొంచెం త్వరగా అవకాశం ఉంటుంది మారడానికి. ఇమీడియట్లీగా రియాక్ట్ అవుతున్నాను అంటున్నారు కదా, పర్వాలేదు కదా, ఏదైనా మంచి పనులు చేస్తే మనం మంచి అనాలి, కానీ దాన్ని విమర్శించే పనులు చూడకూడదు కదా ఎవరైనా. చాలా బాగున్నాయి సార్, ఒకటి కాదండి ఎన్నో ఉన్నాయి, ఒకటి కాదు చాలా ఉన్నాయి. ఇది గవర్నమెంట్ని చాలా మనం అభినందించాలి. పథకాలన్నీ ఏ క్లాస్కి ఉన్నాయి, ఒరిజినల్గా ఉన్నాయి. మనం పార్టీ పరంగా మాట్లాడాల్సిన అవసరం లేదు, పార్టీ ఏదైనా పక్కన పెట్టండి, మనకు గవర్నమెంట్ ఏదైనా చేసిందా లేదా అన్నది మనకు కావాలి, అంతేగాని వేరేగా ఆలోచించాల్సిన అవసరం లేదు. చేసిన గవర్నమెంట్ చేయలేదని చెప్పాల్సిన పని లేదు, చేయలేని గవర్నమెంట్ చేసిందని చెప్పాల్సిన అవసరం లేదు. ఒరిజినల్గా ఉంది పథకాలు కానీ గవర్నమెంట్ కానీ ఒరిజినల్గా ఉంది, సరిగ్గా ఇంప్లిమెంట్ చేస్తే మంచిగా ఉంటుంది. సరిగ్గా చూడాల్సింది గవర్నమెంట్ పని. ఇదివరకు బాగుండేది ఆడవాళ్ళు సరిగ్గా ఉండాలి, మగవాళ్ళు సరిగ్గా ఉండాలి, అందరు గవర్నమెంట్ దాన్ని సరిగ్గా యాక్షన్ చేసుకోవాలి. ఆడవాళ్ళు కూడా కొంతమంది డ్రెస్ సరిగ్గా చేసుకోవట్లేదు, ముందర వాళ్ళు సరిగ్గా చేసుకోవాలి. మగవాళ్ళు ఉన్నారు చెడ్డ వాళ్ళు, అలాగనే సార్ నేనే మద్రాసులో రెండు మూడు ఇన్సిడెంట్ చూశాను, ఆడపిల్లలు డ్రెస్సులు బాగా విజయవాడ మద్రాసు అని కాదు, వాళ్ళు డ్రెస్ సరిగ్గా చేసుకుంటే ఎంతోమంది ఆడవాళ్ళు సరిగ్గా వెళ్తున్నారు, అవ్వబడు చూడవని చక్కగా చూస్తారు. అలానే వాళ్ళ భద్రతను జాగ్రత్త చూసుకోవాలి. ఈ మధ్య ఒక వెటర్నరీ డాక్టర్ని అన్యాయంగా చెప్పారు, కాబట్టి చట్టం సరిగ్గా ఉంటే దాన్ని ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు కూడా ఉంటే బాగుంటుంది. దిశా చట్టం అనేది ఆడవాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది, ఆడవాళ్ళకి భద్రతగా ఉంటుంది. కార్యక్రమం అనేది మంచిదేనండి, రోజు ఆహారంలో మార్పులు చేస్తూ ఉంటే వాళ్ళకి కూడా పౌష్టిక ఆహారం లభిస్తుంది, పిల్లలకు కూడా వెరైటీ మారినట్టు కొంచెం తినడానికి ఇష్టపడతారు, బాగానే ఉంటుందని కోరుకుంటున్నాను. డైలీ ఫుడ్ గురించేనే కాదండి, వాళ్ళు చదువుకోవడానికి వస్తారు, ఫుడ్ కూడా బాగుంటే పిల్లలు సంతోషంగా ఉంటారని అనుకుంటామండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.